జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఇందిరాకు కోవిడ్ సోకడంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్నారు. వారితో పాటు మరో ఇద్దరు డాక్టర్లకు మండలంలోని వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కలిసి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. చేయటం కింద భావిస్తున్నాం. డాక్టర్ గారు ఇంద్రమ్మ గారు కరోనా బారిన పడి ఆవిడ తిరిగి దగ్గరవి అని హాస్పిటల్కి వచ్చి పాల్గొనడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే మన ప్రదీప్ గారు, ఆయుడు గారు, మన పవన్ గారు, రాయణ గారు, అక్ష గారు, మన అమృతవల్లి గారు, వీళ్ళందరూ కూడా ప్రతి సహృదయంతో వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా చక్కగా చూస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఇదే నాకు పెద్దగా మాట్లాడటం రాదు. కానీ ఏంటంటే ఈ హాస్పిటల్కి కానీ 24 గంటల్లో ఏ టైంలో నా అవసరం వచ్చిందంటే ఫోన్ చేయండి, తప్పనిసరిగా నేను ఈ హాస్పిటల్కి సేవ చేసుకుంటాగా ముందుగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంది. కంపెనీ డైరెక్టర్లకు, మీడియా సోదరులకి, అలాగే సన్మాన గ్రహీతులైనటువంటి మా వైద్య సిబ్బందికి, మా డాక్టర్లకు అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. వైద్యం అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి మన ప్రతీప్ సారు మన అదృష్టం అని భావిస్తున్నాను. ఎందుకంటే